కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ ఆఫ్ య్ ఫ్రెండ్స్ హవర్యూ నా వెనక మానిటర్ మీద చూస్తే కనుక రంగు రంగులు కనపడుతూ ఉన్నాయి వాస్తవానికి గిరిజన సంక్రాంతి ముగ్గుల కోసం రెడీ చేస్తున్న రంగులు కాదు ఇక్కడ కంప్యూటర్ మీద స్క్రీన్ మీద కనబడుతుంది ఒక అద్భుతమైన అప్లికేషన్ ఈ మధ్యకాలంలో ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ వాడేవాళ్ళు తమ కంప్యూటర్లో డేటా స్టోరేజ్ మొత్తం ఎందుకు ఫిల్ అవుతుంది అర్థం కావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు ఏ ఫైల్స్ వలన డేటా ఆక్యుపై అవుతుంది ఏ డైరెక్టరీస్ వలన ఆక్యుపై అవుతుంది ఐడెంటిఫై చేయలేక కేవలం తమ కళ్ళెదురుగా కనిపించే చిన్న చిన్న ఫైల్స్ డిలీట్ చేసేసి డేటా వెనక రావట్లేదు స్పేస్ వెనక రావట్లేదు అని చెప్పేసి అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సరిగ్గా ఈ కంప్లైంట్ని అడ్రస్ చేయడానికి విన్ డిఐఆర్ స్టాట్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ లభిస్తూ ఉంటుంది సో దీన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది సి డ్రైవ్ని కానీ డి డ్రైవ్ని కానీ మీకు కావాల్సిన అన్ని రకాల డ్రైవర్స్ని కానీ సెలెక్ట్ చేసేసుకొని స్కాన్ చేసేస్తుంది స్కాన్ చేసి ఏ ఫైల్స్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేసి ఉన్నాయి ఎలాగ స్క్రీన్ మీద కనపడుతున్న విధంగా కలర్ మ్యాపింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది మీరు మౌస్తో ఆ కలర్స్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళి ఉన్నారంటే కనుక సో ఆ పర్టికులర్ ఫైల్స్ అంతా ఓపెన్ అవ్వటం కావచ్చు పెద్ద అవ్వటం కావచ్చు ఏదంత స్పేస్ ఆక్యుపై చేసినో తెలుస్తూ ఉంటుంది ఇలా నేను స్కాన్ చేసినప్పుడు వాస్తవంగా నాకు సెవెంటీ జీబీ వరకు ఫ్రీ స్పేస్ ఉండాల్సింది కాస్త ఆల్మోస్ట్ ట్వంటీ జీబీకి వచ్చేసింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు పెద్దగా నేను కాపీ చేసినట్లు కూడా నాకు తెలియదు మరి ఎలాగ స్పేస్ తగ్గిపోయింది ఏదన్నా నా కంప్యూటర్లో వైరస్ వచ్చిందని చెప్పేసి నేను థింక్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ రన్ చేస్తే యాపిల్ సంస్థకు సంబంధించేసి నేను ఐష్యూన్స్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి ఒక ఐఫోన్ కనెక్ట్ చేసినప్పుడు నాకు తెలియకుండానే థర్టీ జీబీ డేటా ఐఫోన్స్ నుంచి కాపీ అయిపోయేసి బ్యాకప్ అని అది ఆక్యుపై చేయడం జరిగింది వెంటనే నేను ఆ పర్టికులర్ ఫోల్ డిలీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా థర్టీ జీబీ వెనక్కి రావడం జరిగింది అంటే మీకు తెలియకుండానే రకరకాల టెంపరీ ఫైల్స్ కావచ్చు మీరు ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ ద్వారా వచ్చే ఏవైనా కానీ డేటా కావచ్చు ఇదంతా కూడా ఆక్యుపై అయిపోయేసి మీ స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కనీసం నెలకు రెండు నెలకో అయినా కానీ ఈ విన్ డీఏఆర్ స్టార్ట్ అని అప్లికేషన్ మీ కంప్యూటర్లో రన్ చేయగలిగితే ఖచ్చితంగా పోయిన డేటా మొత్తాన్ని పోయిన స్పేస్ మొత్తాన్ని వెనక తెచ్చుకోవచ్చు స్పేస్ వెనక్కి తెచ్చుకోవటం వలన వాస్తవంగా మీ హార్డ్ డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే వాస్తవంగా మీది ఎలక్ట్రోమాగ్నెటిక్ హార్డ్ డిస్క్ అనుకోండి ఎస్ఎస్డి కాకుండా పాతతరం హార్డ్ డిస్క్ అనుకోండి ఆటోమేటిక్గా డేటా ఏదైనా మీరు కొత్తగా ఒక ఫైల్ కాపీ చేసేటప్పుడు హార్డ్ డిస్క్ మీద రైట్ చేసేటప్పుడు ఎక్కడ రైడ్ చేయబడాలి అన్నదే ఎక్కువ ఖాళీ స్పేస్ ఉంటే కనుక దానికి ఆప్షన్స్ ఎక్కువ అవైలబుల్ అవుతుంది సో ఆ రైటింగ్ హెడ్ అనేది హార్డ్ డిస్క్లో ఉండే హెడ్ అనేది ప్రాటర్ మీద ఉండే హెడ్ అనేది కరెక్ట్ లొకేషన్కి తనకు అందుబాటులో ఉన్న లొకేషన్కి వెళ్ళి రైట్ చేయగలుగుతుంది అలా కాకుండా కేవలం తక్కువ స్పేస్ మాత్రమే ఉన్నప్పుడు ఈ తక్కువ స్పేస్లో మనకి రైటింగ్ డేటాని రైట్ చేసేటప్పుడు వెతికి పట్టుకోవడానికి కష్టమయ్యేసి ఆటోమేటిక్గా మనకి రీడ్ రైట్ స్పీడ్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అనవసరమైన ఫైల్స్ని ఐడెంటిఫై చేసి మీ స్పేస్ని ఏవి ఆక్యుపై చేస్తున్నాయో గమనించుకొని రిమూవ్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మీ హార్డ్ డిస్క్ పెర్ఫార్మెన్స్ మీ విండోస్ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది విండీఏఆర్ స్టేట్ అనే అప్లికేషన్ని మీరు ఫ్రీగా ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన పని లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం కంప్యూటర్ అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఎన్ సపోర్ట్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ గ్రూప్